రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, కోడి పందాలకు ఎటువంటి అనుమతులు లేవని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి మాట్లాడారు. కోడి పందాలు, గుండాట, రికార్డింగ్ డాన్సులు, జూదాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కోళ్లకు కత్తులు కట్టేవారిపై బైండోవర్ కేసులు మోపుతామని డీఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. పక్షులను గాని జంతువులను గాని హింసించుట చట్టరీత్యా నేరమని, అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ పరిధిలో ఎక్కడైనా కోడి పందాల బరులు సిద్దం చేస్తే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలను కోరారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే ప్రమాదం ఉండడంతో ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఇంటి వద్దే సంక్రాంతి పండుగ జరుపుకోవాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ బాజీలాల్, ఎస్ఎల్ యేసుబాబు, చిరంజీవి, ఎం ఉస్మాన్, సిబ్బంది మామిళ్లపల్లి సుబ్బరాజు, మల్లాడి హరిబాబు, రమేష్ బాబు, వీరబాబు, నాగేంద్రబాబు, ఎం మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏపీ గ్యాంగ్లింగ్ 1974 ప్రకారం ఇవి చట్టరీత్యా నేరం అండి. పక్షుల్ని కానీ ఎటువంటి రకాల జంతువుల్ని కానీ హింసించడం నేరం. సో వీటి దృష్ట్యా మనకు హైకోర్టు కూడా చాలాసార్లు గైడ్ లైన్స్ ఇచ్చింది. మన ఈ కాక్ ఫైట్స్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరపకూడదండి. మీరు అందరూ కూడా వీటికి ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ జరిగినా కానీ మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించిన ఎటువంటి గ్రౌండ్స్ ప్రిపేర్ చేయడం కానీ, కత్తులు ఉన్నా కానీ, ఏమున్నా మేము స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మీ మీద చట్టరీత్యా ముందుకెళ్తాము. ప్రజలు కూడా వాటికి మీ ప్రజల సహకారం ఉండాలండి. ప్రజలు కూడా వాటికి ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఈ మనకి పక్షుల్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ కోళ్ళని కానీ, హూస్టర్స్ని కానీ, కాక్స్ కానీ వీటన్నిటిని హింసించకూడదు. అవి కూడా మనలాగే బతికే హక్కు వాటికి ఉంటుంది. వాటి హింసను మనం ఆనందంగా ఉండకూడదండి. వాటి హింసించి మనం ఆనందం పొందకూడదు. ఈ దృష్ట్యా మనం కంపల్సరీ కాక్ ఫైట్స్ను కంప్లీట్గా నిరోధించడానికి ప్రతి చర్య తీసుకుంటున్నాం. ప్రివెంటివ్ యాక్షన్స్ ఒకవేళ జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయండి. గ్యాంప్లింగ్ కూడా అందరి లాడ్జెస్ కానీ, ఓపెన్ ప్లేస్లు అందరినీ హెచ్చరించడం అయింది. పాత వాళ్ళందరినీ బైండ్ అవుట్ చేస్తున్నాం, అందరినీ హెచ్చరించడం అయింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లాడ్జీల్లో కూడా ఎక్కడ కానీ ఈ గ్యాంప్లింగ్ డెన్స్ కానీ హౌస్ కానీ రన్ చేయకూడదు. కంపల్సరీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా సంబంధించిన పోలీసు వారి సమాచారం ఇవ్వండి. మేము రైట్ చేసి తగు చర్యలు తీసుకుంటాం. ఈ ఆర్కెస్ట్రా పీపుల్ కూడా మా హెచ్చరిక ప్లస్ మా విజ్ఞప్తి కూడా ఏంటంటే, ఈ వీటి టైంలో మీరు అశ్లీల నృత్యాలు కానీ వీటికి కానీ ఎటువంటి ఎంకరేజ్మెంట్ కానీ, తర్వాత ఏదైనా కోడి పందాలు జరిగే చోట మీరు కానీ మీరు మీ ఆర్కెస్ట్రా గ్రూపులతో ప్రదర్శనలు కానీ చేయకూడదండి. వీళ్ళని కూడా మేము బయటౌట్ ఎటువంటి అవాచనీ జరగకుండా బయటౌట్ చేస్తాం. ప్లస్ వీళ్ళు కూడా మాకు సహకరించాలి. ఒకవేళ సహకరించిన ఈ ఆదేశాలను ధిక్కరించిన మన తగు చర్యలు బయటౌట్ చర్యలు తీసుకోబోయాలి.